చెప్పరా, నిజం చెప్పు. మాస్టర్ చెప్పింది నిజమేనా? లేదమ్మా. నోర్మల్ గాడ్, నువ్వు అసలు ఆ పెన్ను ఎందుకు తీసావురా? ఏనాడైనా ఉంటే తిన్నాం, లేకపోతే పస్తులు పడుకున్నాం, కానీ పరాయి సొమ్మును ఆశించడం మన వంశంలోనే లేదురా. వరే, మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలేని అప్రదిష్ట మాత్రం తీసుకొచ్చారు. మీ గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేరు తెలుసుకుని తెస్తాను. జాగ్రత్త. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏ ఏం నాన్న? సరేనమ్మా, వెళ్తాను. రాజా, ఏమిటి నాన్న? ఎన్నడూ లేని ఎందుకు అలా అంటున్నావు? తప్పు కదా, రోజులాగా వెళ్ళొస్తానమ్మా అనాలి. అలాగేనమ్మా. రాసింకే, ఒరే తోకవీరుడు వస్తున్నాడు రై, వీడి తెలివితేటలకి వీడమ్మ వీడికి ఏం మేత పెట్టిందో చూద్దాం. ఒరే, ఇవాళ తోకవీరుడు పుట్టినరోజట్రా, అందులో ఏ గడ్డుందో చూడండి రా. అవునండి, నేను ఆనందని కావాలని చెప్పలేదండి. ఓహో, అర్థమైంది అర్థమైంది. అంటే నువ్వు మర్డర్ చేసి వస్తున్నావు అన్నమాట. మరేం భయం లేదు, ఇలారా కూర్చో, మంచినీళ్ళు తాగు, ఆయాసం తీరుతుంది. నేను దొంగతనం చేయనండి, నన్ను మా అమ్మ దగ్గర పంపించేయండి. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే నీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా చేశావని నమ్మి నిన్ను చంపేస్తానన్న మీ అమ్మ హత్య చేసిన నిన్ను ఇంటికెళ్తే ఊరుకుంటుందా? ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు. నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, ఊరి తీస్తారు. అందుకే నా మాట విని నాతో పాటు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నిన్నెవ్వరూ పట్టుకోరు.
నీ పేరులాగే నీ జీవితం కూడా రాజాలా ఉంటుంది. ఏమంటావు? Thank you.